ఫార్చ్యూన్ అనేది అదృష్టమని రోమన్ దేవత. ఆమె కొన్నిసార్లు చక్రంతో గిర్రున తిరిగి మనల్ని పలకరిస్తుంది. ఆమెని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు. అందుకే మన వాళ్ళైతే అదృష్ట లక్ష్మి అంటారు. పేరు ఏదైతేనేం, ఆవిడ అతగాణ్ణి ఇలా పలకరించింది. కోట్లకు కోట్లు అతడి నెత్తిపై ఒక నీలమణిలా కుమ్మరించింది. ప్రపంచమంతా ఈ అదృష్టం చూసి నివ్వెరపోతోంది. అసలు విషయానికి వస్తే, ఈ పెద్ద మనిషికి ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా అనుకోకుండా కోట్ల విలువైన నీలమణులు దొరికాయి. ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉన్నాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ అని పిలుస్తున్నారు. ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు. ఆభరణాల తూకం ప్రకారం చూస్తే 2.5 మిలియన్ క్యారెట్లు తూగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దదని అంటున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 745 కోట్ల రూపాయలు, అంటే ప్రపంచ లెక్కల ప్రకారం 100 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీలంకలో మణులు రత్నాలు అధికంగా దొరికే ప్రాంతమైన రత్నపురలోని ఓ వ్యాపారి ఇంటి పెరట్లో ఇది దొరికింది. దీనికి అనుకోకుండా దొరికిన నీలమణి అనగా సెరెండిపిటీ సాఫైర్ అని పేరు పెట్టారు. భూమి లోపల అరుదైన రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందని బావిని తవ్వుతున్న వ్యక్తి తమను అప్రమత్తం చేయగానే తాము పరిశీలించామని చెప్పారు. లోతుగా తవ్వుతుండగా ఈ నీలమణి బయటపడింది అని దాని యజమాని గమాగే తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పూర్తి పేరు వివరాలు చెప్పలేదు. రత్నాల వ్యాపారి అయిన గమాగే ఆ రాయి దొరికిన వెంటనే ప్రభుత్వ అధికారులకు విషయాన్ని తెలియచేశారు. అయితే ఆ రాళ్ల గుళ్లను శుభ్రం చేసి దాని విలువను అంచనా వేసేందుకు 1 సంవత్సరం కాలం పట్టింది. శుభ్రపరిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న రాళ్లు విరిగిపడ్డాయని, అవి కూడా అధిక నాణ్యత కలిగిన నీలాలు అని గమాగే తెలిపారు. రత్నాల వ్యాపారి ఇంట్లోనే ఇంత పెద్ద నీలమణి దొరకడం అందర్నీ షాక్ గురిచేసింది. ఇది అదృష్టమా అవకాశమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి ఇలా భలే ఛాన్స్ కొట్టేశారు ఈ వ్యాపారి.